హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 8వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 7వ అధ్యాయంలో మనకి మాంధాత యొక్క వంశజుల గురించి తెలియచేయటటువంటిది జరిగింది. సో అందులో హరిశ్చంద్రుడు గురించి మనము చూసాము. ఇక ఇప్పుడు ఇక సగరుడి యొక్క తనయులు కపిల భగవాన్ని దర్శించుట అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అధ్యాయం పేరు. సునీత మాతాజీ, సమ్మరీ చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. సగరుని తనయులు కపిల భగవానుని దర్శించుట. ఈ 8వ అధ్యాయమున రోహితుని వంశజులను గూర్చి వర్ణింపబడినది. రోహితుని వంశమున సగరుడను రాజు ఉండెను. కపిలదేవుని గూర్చియు సగర తనయులు నశించుటను గూర్చియు అతని చరితమున వర్ణితమైనది. రోహితుని తనయుడు హరితుడు. హరితుని పుత్రుడు చంపుడు. అతడే చంపాపురమును నిర్మించెను. చంపుని తనయుడు సుదేవుడు. అతని తనయుడు విజయుడు. విజయుని తనయుడు భరుకుడు. అతని పుత్రుడు వృకుడు. వృకుని సుతుడగు బాహుకుడు. శత్రువులచే మిగుల కలత చెందినవాడే భార్యతో కూడి వనమును కేగెను. అచట అతడు మరణించినప్పుడు అతని భార్య సహగమనము చేయగోరెను. కాని ఔర్వ మహర్షి ఆమె గర్భవతి అయి ఉండుటను ఎరింగి ఆ కార్యమును విరమింపజేసెను. బాహుకుని ఇతర భార్యలు ఆమెకు అన్నంతో పాటు విషమును పెట్టిరి. అయినను విషముతో పాటు పుత్రుడు జన్మించట వలన అతనికి సగరుడని సా అనగా తోడ, గర అనగా విషము నామము కలిగిను. ఔర్వ మహర్షి ఆదేశముచే సగరుడు యవన, శక, హైహయ, బర్బర ఆది జాతులను వికృతమనర్చెను. వారిని అతడు చంపక వికృత రూపులుగా చేసెను. పిదప సగరుడు ఔర్వ మహర్షి ఆదేశముచే అశ్వమేధ యజ్ఞమును నిర్వహించెను. కాని యజ్ఞాశ్వమును ఇంద్రుడు అపహరించెను. సగరునికి సుమతి, కేశిని అను 2 భార్యలుండిరి. అశ్వమును అన్వేషించుచు సుమతి సుతులు భూమిని త్రవ్విరి. ఆ విధంగా వారు త్రవ్విన అఖాతము పిదప సాగరమయ్యను. ఆ అన్వేషణలో వారు కపిల భగవానుని కలుసుకొనిరి. అతడే అశ్వమును అపహరించి ఉండవచ్చునని తలంచి అపార్థముతో దాడి చేసి సర్వులు భస్మమైరి. సగరుని 2వ భార్యగు కేశినికి అసమంజసుడను పుత్రుడు ఉండెను. అతడి పుత్రుడగు అంశుమానుడు పిదప అశ్వమును అన్వేషించి తన పినతండ్రులను ఉద్ధరించెను. కపిల భగవానుని చేరినంతటా అతనికి యజ్ఞాశ్వము, భస్మరాసులు కానవచ్చెను. అప్పుడు అంశుమానుడు కపిల భగవానుని స్తుతించగా అతడు సంతుష్టుడే యజ్ఞాశ్వమును నొసగెను. అశ్వమును తిరిగి పొందిన పిమ్మటయు అంశుమానుడు ఎదుటనే నిలిచియుండుటను గాంచి అతడు తన పినతండ్రుల ఉద్ధారమును కోరుకుచున్నాడని కపిల భగవానుడు తెలుసుకొని వారు గంగాజలముచే ఉద్ధరింపబడగలరని ఆదేశించెను. పిదప అంశుమానుడు కపిల భగవానునికి ప్రదక్షిణ నమస్కారములను కావించి యజ్ఞాశ్వమును తీసుకుని బయలుదేరెను. యజ్ఞమును పూర్తి కావించిన పిమ్మట సగరుడు రాజ్యమును అంశుమానునికి అప్పగించి ఔర్వ మహర్షి ఆదేశ పాలనచే ముక్తిని బడసెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అంశుమానుడు అంటే భగీరథుడు అంటే కూడా భగీరథుడు తండ్రి తాత అనుకుంటా. ఓకే ఓకే. సగరుడు యొక్క వంశం గురించి ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది. సగరుడు ఎవరు అంటే రోహితుని యొక్క పుత్రుడు. ఓకే, రోహితుడు ఎవరు? హరిశ్చంద్రుని కొడుకు. సో రోహితుడు హరిశ్చంద్రుడు కొడుకు. సో ఇంతకు ముందు వరకు మనము రోహితుడి గురించి చూసాం. రోహితుడి గురించి మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. రోహితుడిని బలిస్తా అన్నాడు హరిశ్చంద్రుడు వరుణదేవుడి కోసం. కానీ ఎప్పటికప్పుడు ఆయన బలి ఇవ్వట్లేదు. ఇవ్వకుండానే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇస్తాను, పళ్ళు వచ్చాక ఇస్తాను, పళ్ళు విడాక ఇస్తాను, మళ్ళీ పళ్ళు వచ్చాక ఇస్తాను అలా చెప్పాడు. సో ఈ విధంగా కొంచెం పెద్దవాడైన తర్వాత రోహితుడు తెలుసుకున్నాడు, నా తండ్రి ఇక బలి ఇవ్వాలి ఇప్పుడు నన్ను వరుణదేవుడికి అనేటువంటి విషయం తెలుసుకుని వరుణదేవుడు బలి ఇవ్వకముందే ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈయన తండ్రి ఎవరండి, హరిశ్చంద్రుడు రోహితుడు రాకముందే ఇంకొకళ్ళని దత్తత తీసుకుని ఆయన్ని బలి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అదంతా కూడా మనము చూసాం. ఇప్పుడు ఆ రోహితుడి గురించి మనకి నెక్స్ట్ వస్తుంది అన్నమాట, ఈ అధ్యాయంలో వస్తుంది. ఓకే, సో ఉషశ్రీమతి శ్రీశుకౌవాచ శ్రీశుకౌవాచ హరితో రోహితసుతశ్చం
తస్మాద్వి నిర్మితం. హరితో రోహితసుతశ్చంపస్తస్మాద్వి నిర్మితా. చంపాపురీ సుదేవేతో విజయో యస్యాత్మజః. చంపాపురి సుదేవోతో విజయో యస్య చాత్మజః. వారి భావము సుఖదేవ గోస్వామి పలికెను. రోహితుని సుతుడు హరితుడు, హరితుని పుత్రుడు చంపుడు, అతడే చంపాపురమును నిర్మించెను. చంపుని తనయుడు సుదేవుడు, అతని తనయుడు విజయుడు. ధన్యవాదాలు. సో రోహితుడి కొడుకు, ఆ కొడుకు కొడుకు గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హరితుడు, చంపుడు. సో చంపాపురముని నిర్మించారట చంపుడు. ఆ తర్వాత చంపుడి యొక్క పుత్రుల పేర్లు సుదేవుడు, ఆయన పుత్రుడు విజయుడు అనేటువంటి విషయం చెప్పారు. సో మూడు తరాలు చెప్పేశారు, మూడు నాలుగు తరాలు చెప్పేశారు. నెక్స్ట్ రెండవ శ్లోకం రామారావు ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. భరుకస్తత్సు తత్సస్మాద్ రుకస్తస్యాపి బాహుకః. భరుకస్తస్తు తస్మాద్ రుకప్తస్వాహి బహుకా. సోరిభిర్హృత భూరాజా సరాభ్యో సభార్యో వనమావిశత్. సో అరిభిర్హృత భూరాజా సభ్యార్యో వనమావిశేత్. విజయుని సుతుడు భరతుడు, భరుకుడు. భరుకుని సుతుడు వృకుడు, అతని పుత్రుడు బాహుకుడు. సంపత్తిని శత్రువులు హరించగా బాహుకుడు వానప్రస్థాశ్రమును స్వీకరించి భార్యతో కలిసి వనమునకు వెళ్ళలేడు. హరే కృష్ణ ప్రభుకి. విజయుని పుత్రుడు భరకుడు, భరకుని పుత్రుడు వృకుడు, ఆయన పుత్రుడు బాహుకుడు. ఓకే. సో ఈయన శత్రువులతో ఓడి ఓడిపోయారు. తనకున్నటువంటి రాజ్యం మొత్తం కూడా పోగొట్టుకున్నారు. తనకున్నటువంటి మొత్తాన్ని, సంపత్తిని మొత్తం కూడా పోయినప్పుడు అప్పుడు భార్యతో కలిసి ఆయన వనానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యాను మరీష్యతి. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతి. ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారితాం. ఔర్యేణ జానతాత్మానం ప్రజావంతం నివారితాం. హరే కృష్ణ ప్రభుజీ. దండిస్తున్నాను. హరే కృష్ణ దళ వైష్ణవ. ప్లీజ్ యాక్సెప్ట్ మెంబర్ ప్రభుజీ. సున్న వృద్ధాప్యమున బాహుకుడు మరణించగా అతని భార్య సహగమనము చేయగోరెను. కానీ ఆ సమయమున ఆమె గర్భవతి అయి ఉండుటను యురింగి ఔర్వ మహర్షి ఆ కార్యమును నివారించెను. హరే కృష్ణ ప్రభుజీ. వానప్రస్థానికి వెళ్ళినటువంటి వీళ్ళు వానప్రస్థానికి వెళ్ళడం అని జరిగింది. ఇక బాహుకుడు మరణించారు వానప్రస్థంలో ఉన్నప్పుడు. అప్పటికి ఆయన భార్య గర్భవతిగా ఉన్నారు. మామూలుగా పతివ్రత స్త్రీ భర్త చితిలో ఆమె కూడా తను తాను దహనం చేసుకుంటుంది. కానీ ఈమె పతివ్రత అయినప్పటికీ ఈమెని ఎలౌ చేయలేదు అక్కడ, ఎందుకంటే ఈమె అప్పటికి గర్భవతి కాబట్టి. సుజాత మాతని ఆజ్ఞయాస్త్యై సపత్నీభిర్ ఘరో దోత్త స్థాన సహాం. ఆజ్ఞయాస్త్యై సపత్నోభిర్ ఘరో దత్తో అంత సహ. సహతేనైవ సంజాతః సఘరాఖ్యో మహాశయా. సహతేనైవ సంజాతః సగరోఖ్యో మహాశయాః. సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతైకృతః. సగరశ్చకర్తర్యాసీతి సాగరో యత్సుతైకృతః. ఆమె గర్భవతి అని తెలుసుకొని సవతులు అన్నముతో పాటు విషము పెట్టిరి, కానీ అది పనిచేయలేదు. పైగా బాలుడు విషంతో పాటు జన్మించను, అందువలన అతడు సగరుని అనగా విషంతో పాటు జన్మించినవాడు ప్రసిద్ధి చెందను. తదనంతరము అతడు చక్రవర్తి అయ్యను. గంగా సాగర ప్రవేశము అతని పుత్రుల వలన ఏర్పడినది. హరే కృష్ణ.
మామూలుగా విషాన్ని మనం ఏమంటాం, గరళం అంటాం కదా. సో గరళంలో గర అనేటువంటి పదం విషాన్ని నేను చూపిస్తుంది అన్నమాట. సో ఈ గర అనేటువంటి పదంతో పాటు ఆయన సగర అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే విషంతో పుట్టాడు ఆయన, విషం తాగి పుట్టాడు, అందుకని ఆయనకి సగర అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు తన సవతులందరూ కూడా ఈమెకి విషం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆమె విషం తాగింది, సో ఆ విషంని పుత్రుడు కూడా తాగడం అనేటువంటిది జరిగింది. అలా విషం తాగిన పుత్రుడే ఆమె ప్రసవం ఇవ్వడం అనేటువంటిది జరిగింది, అందుకని ఆయన పేరు సగర అయింది. ఆ తర్వాత కాలంలో ఆ సగరుడే ప్రపంచ చక్రవర్తి అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతజీ. యస్తాల జంఘాన్ యవనాన్ చకాన్ హైహవ హైహయ భర్భవాన్ భర్భరాన్ యస్తాల జంగాన్ యవనాన్ చకాన్ హై హయం బర్బరాన్ నావధిద్ గురు వాక్యేన చక్రే వికృత వేషిణః నావధిద్ గురు వాక్యేన చక్రే వికృత వేషిణః మండాన్ శుధరాన్ కాశ్చిన్ ముక్త కేశార్థముండితాన్ ముండాండ సుశ్రుధారాన్ కాంచిన్ ముక్త కేశార్ధ ముండితాన్ అనంతర్వాస సహ కాశ్చిద్ అబహిర్వాస సోపరాన్ అనంతర్వాస సహ కాంచిన్ ద బహిర్వాస సోపరాన్ సగర చక్రవర్తి ఔర్వ ఋషి ఆదేశములచే తాళ జంగములు యవనలు శకులు హైవయులు బర్బరులు మున్నగు అనాగారిక జాతులను చంపక వికృత రూపులను కావించెను. కొందరచే అతడు వికృత వస్త్రధారణము కావించెను. కొందరికి శిరోముండనము కావించి మీసములుంచెను. కొందరికి ముక్త కేసులను చేసెను. కొందరిని సగము గొరిగి వదిలిపెట్టెను. కొందరికి క్రింద వస్త్రములను ఇయ్యలేదు. కొందరికి పైన వస్త్రము ఇయ్యలేదు. ఈ విధముగా సగర చక్రవర్తి వివిధ జాతులకు వివిధ వేషాధారణ ఏర్పరచనే గాని వారిని సంహరింపలేదు. హరే కృష్ణ ప్రభు. ఒక్కొక్క జాతి వారు ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన నిర్ణయించారు. ఓకే, కొంతమందికి ఏం చేశారంటే ఆయన చంపకుండా వికృత రూపాలని ఇచ్చారు. సో ఆ వికృత రూపాల్లో ఎలా ఉందంటే కొంతమందికి వస్త్రధారణం కా చేశారు, కొంతమందికి శిరోముండనం చేశారు, కొంతమందికి మీసాలు ఉంచారు, కొంతమందికి మీసాలు తీసేశారు, కొంతమందికి సగం గొరిగారు, సగం కొంతమందికి కింద వస్త్రాలు లేకుండా, కొంతమందికి పై వస్త్రాలు లేకుండా. ఆ విధంగా ఒక్కొక్క జాతి వాళ్ళని ఒక్కొక్క రకంగా ఐడెంటిఫై చేయడం కోసం అలా చేశారు. నెక్స్ట్ 7వ శ్లోకం బిల్లవాణి మాతాజ. హరే కృష్ణ. సోస్వమేధైరయజత సర్వమేధాసురాత్మకం సోస్వమేధైరాయుజాత్ సర్వవేధాసురాత్మకం ఔరోపదిష్ట యోగేన హరిమాత్మానమీశ్వరం ఔరోపదిష్ట యోగేన హరిమాత్మానమీశ్వరం తస్యో సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పునర్ పురందరః తస్యో సృష్ట పశుం యజ్ఞే జహురాశ్వం పురందరః ఔర ఋషి ఆదేశమును అనుసరించిన వాడే సగర చక్రవర్తి అశ్వమేధ యజ్ఞమును నిర్వహించి పరమ నియామకుడు పరమాత్ముడు సర్వ వేదజ్ఞుడు నగు దేవదేవుని సంతుష్టిని చేసెను. కాని సర్గరాజగు ఇంద్రుడు యజ్ఞాశ్వమును అపహరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సగరుడికి ఉన్నటువంటి గురువు ఎవరు అని అంటే ఔరువ ఋషి. ఔరువ ఋషి ఎలా చెప్తే అలా చేస్తున్నారు ఆయన. ఆయన చెప్పిన ఆయన చెప్పినటువంటి సలహా మేరకే వివిధ జాతుల వారికి వికృత రూపాలను ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ అశ్వమేధ యజ్ఞం చేయడము అనేటువంటిది ఇంద్రుడికి ఇష్టం లేదు. అందుకనే స్వర్గరాజైనటువంటి ఇంద్రుడు యజ్ఞానికి ఉపయోగింపబడేటువంటి అశ్వం ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి అపహరించుకొని తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం అనుపమ మాతాజీ. సుమత్యాస్త తనయా దృక్త పితురాధేశకారిణ సుమత్యాస్తనయా దృక్త పితురాదేశకారిణ అయమన్వేషమాణాస్తే సమున్నాన్ సమున్నాన్యకనన్మహీం
హయామన్వేషమానస్తే సమంతానాఖ్య సమంతాన్యాకనన్మహీం. సగరునికి సుమతి కేశిని అను ఇరువురు భార్యలు కలరు. జల ప్రభావ గర్వితులకు సుమతి సుతులు తండ్రి ఆజ్ఞ మేరకు అశ్వ ఏం ప్రభుజీ బల ప్రభావం. ఓ సారీ ప్రభుజీ బల ప్రభావ గర్వితులకు సుమతి సుతులు తండ్రి ఆజ్ఞ మేరకు అశ్వమును అన్వేషించుచు పృథ్వీ అంతటను త్రవ్విరి. సగరుడు యొక్క పుత్రులు చాలా బలం ఉంది. సో వాళ్ళకు ఉన్న బలంతో వాళ్ళు గర్వితులుగా కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎవరంటే సుమతి యొక్క పుత్రులు. యాక్చువల్గా సగరుడికి ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో సుమతి ఒక ఆమె, కేశిని ఇంకొక ఆమె. సుమతి పుత్రులకి చాలా బలం ఉందంట. వాళ్ళకు ఉన్నటువంటి బలంతో వాళ్ళు చాలా గర్వితులుగా ఉన్నారు. తండ్రి ఆజ్ఞ మేరకు వాళ్ళు ఇంద్రుడు ఏదైతే అశ్వాన్ని దొంగిలించారో ఆ అశ్వాన్ని వెతకడం కోసం వాళ్ళు పృథ్వీ అంతా కూడా తవ్వడం మొదలుపెట్టారు. నెక్స్ట్ హైమవతి మాత ప్రోగుదీచ్ఛాం దిశి హయం దదృశు కపిలాంతికే. ప్రాకుదీచ్ఛాం దిశి హయం దదృశు కపిలాంతికే. ఏషవాజీ హరశ్చౌరా ఆస్తే మిళితలోచనః. వాజీ హరచౌరా ఆస్తే మిళితలోచన. హన్యతాం హన్యతాం పాపా ఇతి షష్టి సహస్రిణి. హన్యతాం హన్యతాం పాపా ఇతి షష్టి సహస్రినా. ఉధాయుధా అభియుయుర్మునీష్ యుర్ముని మమేషా తదా ముని. ఉదాయుధా అభియుయు మునిమేషా తదా ముని. పిమ్మట ఈశాన్య దిక్కునందు కపిల ముని ఆశ్రమం ఎంత వారు అశ్వమును గాంచి అశ్వమును అపహరించిన వాడు ఇతడనే ఉన్నాడు అని పలికిరి. కన్నులు మూసుకొని ఉన్న అతడు నిక్కముగా పాపియే, వీరిని చంపుడు చంపుడు అని అరచుచు సగరుని 60,000 మంది పుత్రులు అంతటి ఆయుధములు నెత్తి ముందుకు పరిగెడగా ఆమెని కన్నులను తెలిచను. హరే కృష్ణ ప్రభు. సో వీళ్ళు ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఎవరు? సగరుడి యొక్క అతి బలవంతులైనటువంటి పుత్రులు, సుమతి యొక్క పుత్రులు. వీళ్ళు ఈశాన్య దిక్కుగా వెళ్తే అక్కడ ఈశాన్య దిక్కుగా కపిల ముని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కపిల ముని ఆశ్రమానికి చేరుకొని కపిల ముని ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో అశ్వాన్ని అపహరించిన ఆయన ఈయనే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ కళ్ళు మూసుకొని ఉన్నటువంటి ఇతడు నిక్కముగా పాపాత్ముడు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆయన ధ్యానం చేసుకుంటారు, ఆయన్ని పాపాత్ముడు అని దూషించారు. సో అందుకనే ఈయన చంపండి చంపండి అని చెప్పేసి అరవడం అనేటువంటి జరిగింది. 60,000 మంది పుత్రులు అంట వీళ్ళందరూ, సుమతి యొక్క పుత్రులు 60,000 మంది. ఈ సగరుని యొక్క 60,000 మంది పుత్రులు ఆయుధాలను ఎత్తుకొని ముని వైపు పరిగెడుతూ ఉండగా అప్పుడు ఆ కపిల ముని కన్నులు తెరిచారు. ఓకే నెక్స్ట్ 11వ ఉమాపతి. స్వశరీరాగ్నినాతావన్ మహేంద్ర హృత చేతసః. స్వశరీరాగ్నినాతాపన్ మహేంద్ర హృత చేతసః. మహద్వ్యతిక్రమాహత భస్మ సాధ భవన్ క్షణాత్. మహద్దాత క్రమహతా భస్మ సాదా భవన్ క్షణాత్. స్వర్గరాజుకు ఇంద్రుని ప్రభావంచే సగర తనయులు తమ బుద్ధిని కోల్పోయి ఆ మహాత్ముని అగౌరించి తత్ఫలితముగా తమ శరీరం నుండి వెలువడిన అగ్నిచే వారందరూ వెంటనే భస్మమయ్యిరి. ఎందుకు ఇలా బిహేవ్ చేశారంటే స్వర్గరాజు యొక్క ప్రభావంతో బిహేవ్ చేశారు అంటే ఇంద్రుడి ప్రభావంతో. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, కపిల మునియడ అపరాధం చేస్తారు. అందుకని వీళ్ళ శరీరం అంతా కూడా భస్మం అయిపోయిందంటే కళ్ళు తెరిసే కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూడగానే వీళ్ళ శరీరం అంతా కూడా భస్మం అయిపోయింది. చదువు ప్రభు. భాష్యం జయ ప్రపా ప్రపాతికి జై. భూమి జలము అగ్ని వాయువు ఆకాశముల సమ్మేళనమే ఈ భౌతిక దేహం. అగ్ని దేహమునందు ఇదివరకే ఉన్నది. దాని వేడి ఒక్కొక్కప్పుడు పెరుగుట ఒక్కొక్కప్పుడు తగ్గుట మన అనుభవమును లోనిదే. సగర తనయుల దేహమును నందరి అగ్ని ఎంతగా ప్రజ్వల అది వారిచే భస్మ మోనర్చను. మహానుభావుని ఎడ
వారు చూపిన అమర్యాద వలనే అగ్ని అంతగా ప్రజ్వరిల్లెను. అట్టి అమర్యాద మహద్వితిక్రమము అనబడును. ఆ విధముగా మహనీయుని అవమానించిన కారణమున తమ దేహమందులు అగ్ని చేతనే వారు సంహరింపబడిరి. హరే కృష్ణ. అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాళ్ళని కాల్చేసేసి, ప్రతి వ్యక్తిలోనూ అగ్ని కూడా ఉంటుంది, పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. సో అయితే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ బలం చూసుకొని సో వాళ్ళు బలం చూసుకొని గర్వితులు అయ్యారు. సో కపిల భగవానుడు ఈడ అపరాధం చేశారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అగ్ని ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. సో ఆ అగ్ని వాళ్ళని దహించి వేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, లక్ష్మీ ఆత్మకురుమత. హరే కృష్ణ ప్రభుజీ. నసాధువాదో మునికోపభర్జిత, నసాధువాదో మునికోపభర్జిత, నృపేంద్రపుత్ర ఇతి సత్వధామని, నృపేంద్రపుత్ర ఇతి సత్వధామని, కథం తమో రోషమయం విభావ్యతే, కథం తమో రోషమయం విభావ్యతే, జగత్ పవిత్రాత్మని భేర భేరజో భువః, జగత్ పితా విత వితాత్మని జే భేరజో భవః. కపిల ముని కన్నుల నుండి వెలువడిన అగ్ని చేతనే తగరతనయులు భస్మమైనారని ఒకప్పుడు చెప్పబడుచుండును, కానీ ఈ వాదనను పండితులు ఆమోదించరు. ఏలయనగా కపిల ముని పూర్తిగా సత్వగుణయుతుడు కనుక నిర్మలాకాశము ధూళిచే కలుషితము కానట్లుగా క్రోధరూపమున తమో గుణమున అతని యందు ప్రకటితము కానేరవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కపిలుడు భగవాను. ఓకే, భగవానుడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించరు. భగవంతుడు అన్నిటినీ, సుఖాన్ని దుఃఖాన్ని, మంచిని చెడుని అన్నిటినీ ఒకేలా చూసేవాడు. అలాంటి వాడు మరి సుమతి పుత్రుడు 60,000 మంది వచ్చి ఆయన చంపాలి అని ప్రయత్నం చేస్తే భగవంతుడు అయినటువంటి వాడు భావోద్వేగాలకు గురి అవుతారు? భగవంతుడు అయినటువంటి వాడు కోపాన్ని ప్రదర్శిస్తారు? ప్రదర్శించి అక్కడికి వచ్చినటువంటి 60,000 మంది కళ్ళు తెరిచి కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి అగ్నితోటి వాళ్ళని చంపేయడం అనేటువంటి జరుగుతుందా? అది జరగదు. సో మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, కపిల భగవానుడి యొక్క కోపం వలన కపిల భగవానుడి యొక్క కళ్ళ నుంచి వచ్చినటువంటి అగ్ని వాళ్ళని కాల్చలేదు, వాళ్ళు కపిల భగవానుడి ఎడ అపరాధం చేయడం వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్నే ప్రజ్వరిల్లి అది వాళ్ళని కాల్చేసింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి కపిల భగవానుడి కోపం కాదు ఇది. నెక్స్ట్ 13వ శ్లోకం శిరీషమంత. హరే యశ్వేరితా సాంఖ్యమయీ దృఢేహనం, యశ్వేరితా సాంఖ్యమయీ దృఢేహ నౌర్, యయా ముకుక్షుస్తరతే దురత్యయం, యయా ముముక్షుర్ తరతే దురత్యయం, భవార్ణవం మృత్యుపథం విపశ్చిత, భవార్ణవం మృత్యుపథం విపశ్చిత, పరాత్మభూతస్య కథం ప్రుదంగమతి, పరాత్మభూతస్య కథం ప్రుదంగమతి. కపిలముని ఈ భౌతిక జగత్తులో సాంఖ్య యోగమును ప్రతిపాదించు, అది అవిద్యా సాగరమును దాటుటకు దృఢమగు నౌక వంటిది. భవజలదిని దాటగోరు మనుషుడు ఆ తత్వమును ఆశ్రయించవచ్చును. మహోన్నతమగు దివ్య పదమును నెలకొనిన అట్టి మహనీయుని యందు శత్రుమిత్రులనడి భేదభావము ఎట్లుండును. భాష్యం. దివ్య పదము బ్రహ్మభూతి పొందినవాడు సదా ప్రసన్నాత్ముడై ప్రసన్నాత్మకముండును. ఈ భౌతిక జగత్తులో మంచి చెడులనడి భేదములచే అతడు ప్రభావితుడు కాడు. అందువలన అట్టి మహనీయుడు సమ సర్వేషు భూతేషు అయ్యుండును, అనగా అతడు శత్రుమిత్రుల నడుమ భేదమును చూపక సమదర్శి అయి ఉండును. అతడు భౌతిక కల్మష రహితమైన దివ్య పదమున నిలచిన కారణమున పరమాత్మ భూతుడు లేదా బ్రహ్మభూతుడు అనబడను, అనగా కపిలముని సగర చక్రవర్తి తనయుల ఎడ ఎంత మాత్రము క్రోధమును చూపలేదు, వారే తమ శరీరమందలి అగ్నిచే భస్మమయ్యిరి. హరే కృష్ణ. ఓకే,
సో కపిల ముని భౌతిక జగత్తులో సాంఖ్య యోగాన్ని ప్రతిపాదించినటువంటి ఆయన. సో ఎందుకు ప్రతిపాదించారు ఆ సాంఖ్య యోగాన్ని? సర్వజీవులందరినీ ఉద్ధరించడం కోసం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని. అలాంటి జ్ఞానం ఆయన ఇచ్చింది మనల్ని అందరినీ కూడా భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంటే అది మనకు ఒక నౌక లాంటిది. ఓకే, అలాంటి దివ్యమైనటువంటి వ్యక్తి మహనీయుడు, శత్రువులు మిత్రువులు అనేటువంటి భేదం ఆయనకుండదు. కాబట్టి మరణించినటువంటిది కపిలముని యొక్క క్రోధం వల్ల మరణించలేదు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్నే వాళ్ళని భస్మం చేసింది. నెక్స్ట్ 14వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ. యో అసమంజస ఇత్యుక్త సకేశిన్యా నృపాత్మజ. యోసమంజస యుక్త సకేశిన్యా నృపాతాత్మజ. తస్య పుత్రో అంశుమాన్నాం పితామహాహితే రతః. తస్య పుత్రో హంసుమాన్మా పితామహాహితే రతః. సగరుని తనయులలో ఒకడైన అసమంజసుడు కేశిని అను రెండవ భార్య వలన జన్మించినట్టు వాడు అసమంజసుని తనయుడు అంశుమానుడు. అతడు ఎల్లవేళ తన తాతయ్యకు సగరుని శ్రేయస్సు కొరకే పనిచేయుచుండడి వాడు. హరే కృష్ణుడు. థ్యాంక్ యూ. ఓకే, సగరుడికి ఉన్నటువంటి మొదటి భార్య సుమతికి కలిగినటువంటి 60,000 మంది పుత్రులు భస్మం అయిపోయారు. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్నితోటి వాళ్ళే భస్మం అయిపోయారు. ఇక ఇప్పుడు రెండవ భార్య కేశిని. కేశినికి ఉన్నటువంటి ఒక పుత్రుడు పేరు అసమంజసుడు. ఆ అసమంజసుడు తనయుడు అంశుమానుడు. అతడు ఎల్లవేళలా తన తాత అయినటువంటి సగరుని శ్రేయస్సు కోసమే పనిచేయిస్తూ ఉన్నారు. అంటే మనవడ సగరుని యొక్క, అంటే ఇప్పుడు ఎవరు మిగిలారు అంటే కనుక కొడుకుల రూపంలో మిగిలింది అసమంజసుడు. ఇక అసమంజసుడు కొడుకు అయినటువంటి అంశుమానుడు మిగిలారు, అది కూడా రెండవ భార్య ద్వారా. నెక్స్ట్ 16, 15, 16 రామకృష్ణుడు. అసమంజసం ఆత్మానం దర్శయన్న సమంజసం. అసమంజస ఆత్మానం దర్శయన్ అసమంజసం. జాతి స్మర పురా సంగా యోగీ యోగా ద్విచాలితః. జాతి స్మర పురా సంగా యోగీ యోగా ద్విచాలితః. ఆచరణ్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం. ఆచరణ్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రయం. సరయ్యాం క్రీడతో బాలాన్ పాస్య దుద్ధేజయన్ జనం. సరైవాం క్రీడతో బాలాన్ ప్రాస్య దుర్వేజయన్ జనం. పూర్వజన్మమున అసమంజసుడు మహాయోగి అయినను దుస్సాంగత్యము వలన పతనము చెంది ఉండెను. ప్రస్తుత జన్మమున అతడు రాజకుటుంబమున పుట్టి జాతి స్మరుడై ఉండేను. అనగా పూర్వజన్మము అతనికి గుర్తెరడిది. అయినను అతడు తనను దుర్మార్గునిగా ప్రదర్శించుకొన గోరి జనుల దృష్టిలో ఏయకరమైనవి బంధువులకు అప్రియములైనవి యగు కార్యములను చేయుచుండెను. సరియు నదిలో క్రీడించడి బాలురను అతడు కలవరపరిచి నదీ మధ్యమున పడవేసి నాడు. హరే కృష్ణ. అసమంజసుడు పూర్వజన్మలో ఒక గొప్ప యోగి, మహాయోగి, కాకపోతే ఆయన భౌతికంగా పతనం చెందారు. ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి సాంగత్య దోషం కారణంగా. అయితే సగరుడి యొక్క పుత్రుడైనటువంటి అసమంజసుడికి పూర్వజన్మ గుర్తుంది. సో అంత యోగి అయినటువంటి వాడు దుష్టుల సాంగత్యంలో దుష్టుడైపోయాడు. ఆ విధంగా ఆయన పతనం చెందడము అనేటువంటి జరిగింది. అందుకనే ఇప్పుడు ఈ జన్మలో ఆయన అదే గుణాలను కంటిన్యూ చేస్తున్నాడు. దుష్టుల సాంగత్యం వల్ల కలిగినటువంటి దుర్మార్గుడి యొక్క గుణాలను కంటిన్యూ చేస్తున్నారు. సో దుర్మార్గుడుగా ప్రదర్శిస్తూ అక్కడ ఏం చేశారు అని అంటే బంధువులకు ప్రియములైనవి అగు కార్యములను, అప్రియములైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఎవరికి నచ్చినటువంటి పనులు చేస్తారు, ఏది చేస్తే జనాలకు నా మీద కోపం వస్తుందో అది చేస్తాను.
సో అసమంజసుడు ఏం చేశాడు, అక్కడ ఆడుకుంటున్నటువంటి బాలురు అందరినీ కూడా భయపెట్టేసి అక్కడ నదిలో పడేయటటువంటిది జరిగింది. నెక్స్ట్ 17. కుశశ్రీ మాత ఏవమృత పరిత్యక్త ప్రీతాస్నేహ అపోహ్యమై ఏవమృత పరిత్యక్త పిత్రాస్నేహమపోహ్యవై యోగైశ్వర్యేణ బాలాంస్తాం దర్శయిత్వా తతో యయౌ యోగైశ్వర్యేణ బాలాంస్తాన్ దర్శయిత్వా తతో యయౌ. ప్రభుపాదుల వారి భావము, అసమంజసుడు అట్టి హేయమకు కార్యములలో నెలకొనిన కారణమున సగరుడు అతని ఎడ అనురాగమును విడిచి దేశ బహిష్కరణ విధించెను. అప్పుడు అతడు తన యోగశక్తిచే ఆ బాలురను బ్రతికించి రాజును వారి తల్లిదండ్రులకు చూపి అయోధ్యను విడిచి వెళ్ళెను. ప్రపాదుల వారి భాష్యము, అసమంజసుడు జాతి స్మరణము కలవాడై ఉండెను. యోగశక్తి వలన అతడు పూర్వచిత్తమును మరవకుండెను. కనుకనే అతడు మరణించిన వారిని తిరిగి బ్రతికింపగలిగెను. మరణించిన బాలుర విషయమున అతడు అద్భుతములను ప్రదర్శించి రాజు యొక్క జనుల యొక్క దృష్టిని ఆకర్షించిన వాడై పిదప వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాను. ధన్యవాదాలు. ఓకే, మామూలుగా అయితే ఎవరైనా ఎవరినైనా చంపితే ఏం చేస్తారండి? రాజు ఏం చేయాలి? ఉరిశిక్ష ఉరిశిక్ష వేయాలి, శిక్షిస్తారు. ఉరిశిక్ష వేయాలి. కానీ పాపం పుత్రుడు కదా, అసమంజసుడు పుత్రుడు కదా, ఉరిశిక్ష వేయలేకపోయాడు. ఉరిశిక్షకి ఈక్వలెంట్ శిక్ష ఇంకేముంది అని అంటే రాజ్య బహిష్కరణ. ఒక వ్యక్తిని రాజ్య బహిష్కరణ చేయొచ్చు ఒకవేళ రాజు గనక ధర్మస్మృతిని అనుసరించి విధించాల్సినటువంటి శిక్ష విధించడానికి ఆయనకి ఇష్టం లేకపోతే ఆల్టర్నేట్ శిక్షలు ఏమైనా ఉన్నాయని అడగచ్చు. సో ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు నేను ఈ శిక్ష విధించడం నాకు ఇష్టం లేదు, దీని బదులు ఇంకేదన్నా శిక్ష విధించవచ్చా అంటే పండితులు చెప్తారు, ధర్మాన్ని చదివి వాళ్ళు ఉన్నటువంటి రాజనీతిని చదివి చెప్తారు. ఏమని చెప్తారంటే, నువ్వు ఒకవేళ ఆయన చంపడం మరణ శిక్ష విధించడం ఇష్టం లేకపోతే కనుక రాజ్య బహిష్కరణ చేయొచ్చు అని అంటారు. పుట్టింది పొడుగు, తప్పు చేసింది కొడుకు కదా, ఎంతైనా కొడుకు మీద ఉన్నటువంటి అనురాగంతో ప్రేమతోటి ఆయన చంపలేకపోయాడు, మరణశిక్ష విధించలేకపోయాడు, అందుకనే ఆయన రాజ్య బహిష్కరణ చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సగరుడు పుత్రుడు అనేటువంటి అసమంజసుడు పూర్వజన్మలో గొప్ప యోగి కాబట్టి ఆయనకి సిద్ధులు ఉన్నాయి. సిద్ధులను ప్రదర్శించి మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి బతికించడం అనేటువంటిది జరిగింది. అలా బ్రతికించడం వల్ల అందరి దృష్టి ఈయన మీద పడింది. ఓకే, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి, ఆ ఊరిని వదిలేసి ఆయన అయోధ్యకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకంటే రాజ్య బహిష్కరణ చేశారు కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రామారావు ప్రభుత్వం. హరే కృష్ణ ప్రభుజీ. అయోధ్యావాపి న సర్వే బాలకాన్ పునరాగతాన్. అయోధ్యావాసినః సర్వే బాలకాన్ పునరాగతాన్. దృష్ట్యా విసిస్మిరే రాజన్ రాజాధాప్యన్వ తత్వ తప్యతాం. దృష్ట్యా విసిస్మిరే రాజన్ రాజా చ పశ్చత తపశ్చత. పరీక్షన్ మహారాజా, అయోధ్యావాసులు తమ బాలులు తిరిగి ప్రాణమును పొందుటను గాంచి ఆశ్చర్యచకితులైనది. తన పుత్రుడు విడలిపోయినందుకు సగరుడు మిగులు దుఃఖించారు. హరే కృష్ణ ప్రభుజీ. సో మరణించినటువంటి పుత్రులు, మరణించినటువంటి బాలకులందరూ కూడా బ్రతికేసరికి సగరుడికి చాలా ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత పుత్రుని మళ్ళీ ఎలా ఆయన తీసుకురావాలనుకుంటున్నారు, అందుకనే ఆయన మీద ఆయనకి దుఃఖం కలుగుతుంది అనమాట, ఆయన వదిలేసి వెళ్ళిపోయినందుకు. నెక్స్ట్ 19. సుజాత మాతాజీ. అంశుమాశోధితో రాజ్ఞా తురఘాన్వేషణేయయో. అంశుమాంశోధితో రాజ్ఞా తురఘాన్వేషణేయయో. పితృవ్యఖాతాను పథం భస్మాంతి దదృశేయ హయం.
పితృవ్యాఖాతాను కథం భస్మాంతి దదృశే హయం. పితప సగర చక్రవర్తి మనుమడగు అంశుమానుడు అశ్వాన్వేషణమును ఆదేశింపబడను. పినతండ్రులు పయనించిన పదముని అనుసరించుతూ అతడు చివరకు భస్మరాసుల చెంతకు అతటనున్న అశ్వమును గాంచెను. హరే కృష్ణ ప్రభు. అంశుమానుడు ఎవరండి? అసమంజుడి కొడుకు, సగరుడికి మనవడు. అసమంజసుడి కొడుకు, రెండో అసమంజసుడు కొడుకు అయినటువంటి అంశుమానుడు ఇప్పుడు తన తాత సంతోషం కోసమే అన్ని కర్మలు చేస్తాడు. తన తాత ఎవరు? సగరుడు. ఓకే, సగరుడి సంతోషం కోసం అన్ని చేస్తారు. ఇప్పుడు సగరుడి యొక్క పుత్రులైనటువంటి 60,000 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఆయన అశ్వమేధ యజ్ఞం చేస్తుంటే ఆ అశ్వాన్ని వెతకడం కోసం వెళ్ళారు ఇంద్రుడు దొంగిలిస్తే, అందుకు చనిపోయారు. అంటే వెళ్ళినటువంటి వాళ్ళు అశ్వాన్ని తీసుకుని రాలేదు, తీసుకుని వస్తే ఈయన అశ్వమేధ యజ్ఞం సంపన్నం అవుతుంది. అందుకనే సగరుడు యొక్క అశ్వమేధ యజ్ఞం సంపన్నం చేయడం కోసం అంశుమానుడు మళ్ళీ కపిల భగవానుడు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయారు అంశుమానుడు. ఎందుకంటే అక్కడే వాళ్ళ పినతండ్రులు అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అనేటువంటి చూశారు, ఎందుకంటే అశ్వం కోసం, అశ్వాన్ని వెతకడం కోసం. నెక్స్ట్ 20వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యం అదోక్షజం. తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యం అదోక్షజం. అస్తౌ సమహితాం ఆనః ప్రాంజలిః ప్రణతో మహాన్. స్తౌ సమాహితమనాః ప్రాంజలి ప్రణతో మహాన్. విష్ణు అవతార మగు కపిల ముని ఆ అశ్వమ చెంత ఆసీనుడై ఉండుటను మహాత్ముడగు అంశుమానుడు గాంచి చేతులు జోడ్చి నమస్కరించి సమాహిత చిత్తముతో స్తుతించెను. హరే కృష్ణ. ఓకే, సో విష్ణు భగవానుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడిని ఆ అశ్వంతో పాటు అక్కడ ఉండడం అనేటువంటిది చూశారు. అశ్వంతో పాటు అక్కడ ఉండడం అనేటువంటిది చూశారు. అప్పుడు అంశుమానుడు వెంటనే ఏం చేశారు? కపిల భగవానుడు ఉద్దేశించి చేతులు జోడించి నమస్కరించి ఆయన కపిల భగవానుడిని స్తుతించడం మొదలుపెట్టారు. ఇది ఈయనకి ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి తేడా. ఇంతకుముందు తన పుత్రులు ఎవరైతే ఉన్నారో, సుమతి పుత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి బలంతో గర్వంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అశ్వంతో పాటు ఉన్నటువంటి కపిల భగవానుని చూసి కపిల భగవానుడే ఈ అశ్వాన్ని దొంగిలించారు అని చెప్పేసి ఆయన చంపాలి అని ప్రయత్నం చేశారు. అంటే స్వయంగా భగవంతుడు ఆయన ఏడా అపరాధం చేయాలని చేస్తారు. అందుకని వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాళ్ళని జ్వలించేసేసి. కానీ అంశుమానుడు అలా చేయట్లేదు. అంశుమానుడు ఏం చేస్తున్నాడు? చూడగానే అశ్వంతో ఉండడం కపిల భగవాను చూడగానే కపిల భగవాను ఉద్దేశించి ఆయన దొంగ దొంగ అంటలేదు, చంపండి చంపండి అని అంటలేదు వాళ్ళు అన్నట్టు. వెంటనే ఆయన భగవంతుడి యొక్క అవతారము అని గ్రహించి దానికి ఆ భగవంతుడి యొక్క అవతారమైనటువంటి కపిల భగవానుడికి వాళ్ళు ఆయన స్తుతించడం మొదలుపెట్టారు నమస్కారం తెలియచేసి. ఓకే, అంశుమానుడు ఏం మాట్లాడారో చూద్దాం ఆయన స్తుతిలో. రమేష్ ప్రభుజీ, రమేష్ ప్రభు ఉన్నారా? ఉమాపతి ప్రభుజీ చదవండి. అంశుమానువాచ అంశుమానువాచ సపశ్యతి త్వాం పరమాత్మనో జనో. సపశ్యతి త్వాం పరమాత్మనో జనో. విసర్గసృష్టా వయమ ప్రకాశః అసమానుడు పలుకును, దేవా బ్రహ్మదేవుడు నేటి వరకును జ్ఞానము చేత కాని అంశుమానుడు దేవా బ్రహ్మదేవుడు నేటి వరకును జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని తనకు పరమైనటి నీ స్థానమును నెరుగుటకు సమర్థుడు కాజాలకపోయాను. ఇక అతనిచే దేవతలు జంతువులు మానవులు పశు పక్షాదుల రూపంలో సృష్టింపబడిన మానవంటి
మా వంటి వారిని గూర్చి వేరుగా తెలివండి ఏమన్నది, మేము పూర్తిగా అజ్ఞానము ఉన్నవారం కనుక పరబ్రహ్మమ్మకు నిన్ను మేమెట్లు ఎరుగగలము. భగవద్గీత 7.27 ఇందు చెప్పబడింది, ఇచ్చాదేశం సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంది పరంతప. ఓ భరత వంశీయుడా, పరంతప కోరిక ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఈ భౌతిక జగత్తు నందలి జీవులందరూ త్రిగుణ ప్రభావితులే అయ్యుందురు. బ్రహ్మదేవుడును సత్వగుణ యుతుడు, అదే విధముగా దేవతలు రజోగుణ యుతుడు. దేవతల కన్నను అల్పులకు మానవులు జంతువులు వంటి జీవులు తమోగుణయుతులు లేదా సప్త రజస్థయోగుణులు మిశ్రుతులు అయ్యుందురు. అందువలన భస్మముగా మారినట్టి తన పినతండ్రులు ప్రకృతి గుణములకు లోనైన వారయ్యుండి కపిల భగవాన్ ఎట్లు ఎరుగుగలరని అంశమానుడు తెలుపు గోరును. బ్రహ్మదేవుని యొక్క ప్రత్యక్ష పరోక్ష బుద్ధికైనను పరమైన వాడు కనుక నీవు జ్ఞాన ప్రకాశం కలిగింపనిదే, నిన్నెవరు నిన్నెరుగుట మాకు సాధ్యము కాదు అని అతడు ప్రార్థించను. అతాపితే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగ్రహీత ఏవహి జ్ఞానాది తత్వం భగవన్మహిమో నచాన్య ఏకోపి చిరం విచక్విన్. దేవ నీ పాద పద్మ అనుగ్రహములను లేశమాత్రము బడిసినను మనుజుడు నీ మహత్వము నిరుగరుడు, కానీ భగవత్తత్వమును గూర్చి కల్పన చేయవారు చెక్కు సంవత్సరములు వేదాధ్యాయమును కావించినను నిన్నెరుగుదలరు. భాగవతం 10.14.29. తన అనుగ్రహమును బడిసిన వారికే భగవాను అవగతం గాని అన్యులకు కాదు. హరే కృష్ణ. ఓకే, సో అంశుమానుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అని అంటే, బ్రహ్మదేవుడు ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తూ కూడా, ధ్యానం వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ, బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి జ్ఞానంతో కానీ, బ్రహ్మదేవుడు చేసినటువంటి తపస్సు వలన కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాడు. సమర్థుడు కాదు ఆయన, బ్రహ్మదేవుడు కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి సమర్థుడు కాదు. మరి బ్రహ్మదేవుడు సమర్థుడు కానప్పుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి మాధ్యమం ద్వారానే వచ్చారు. మరి అలాంటప్పుడు బ్రహ్మకే చేతగానటువంటిది, ఇక దేవీ దేవతలకు ఏం తెలుస్తుంది? దేవీ దేవతలకు కూడా తెలియదు. మరి కాబట్టి జంతువులు, మానవులు, పశుపక్షాదులు రూపంలో సృష్టింపబడినటువంటి మా వంటి వాళ్ళకి ఇక నీ గురించి తెలిసేటువంటి అవకాశమే లేదు. నీవు ఎంత గొప్పవాడివి, నువ్వు ఎవరివి, నీ మూలమేమిటి, నువ్వు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మాకు అర్థమయ్యేంత జ్ఞానం మాకు లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతటికే అర్థం కాదు కాబట్టి. కాబట్టి మేమందరం కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళము, మేము పరబ్రహ్మమైనటువంటి నీ గురించి తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కానటువంటిది అని చెప్తున్నాను. కానీ మనోకల్పనలు చేసేవాళ్ళు ఏం చెప్తారు భగవంతుడి గురించి? మనోకల్పనలు చేసి చాలా చెప్తారు. బ్రహ్మదేవుడికి కూడా తెలియని విషయాలను మనోకల్పనలతో తెలియజేస్తారు. కాబట్టి మనోకల్పనల ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం కాదు, స్వయంగా భగవంతుడే మన మీద కరుణిస్తే తప్ప మనకు భగవంతుడి గురించి తెలియదు. భగవంతుడు కరుణ లేకుండగా మనం మనోకల్పనలు చేసి భగవంతుడి గురించి మనం చర్చలు చేసి భగవంతుడి గురించి మనం ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు రాయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అది సాధ్యం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అదే విషయం మనకి భగవంతుడి యొక్క పాద పద్మ అనుగ్రహము లేశమాత్రం బడిసిన మనుషుడు నీ మహత్యాన్ని తెలుసుకోగలరు. సో ముందు మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి. ఎప్పుడు అది జరుగుతుందో అప్పుడే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం. లేకపోతే గనక ఎన్ని వేద అధ్యయనాలు చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్ప తెలివితేటలున్నా కానీ మనం భగవంతుడి గురించి అర్థం చేసుకోలేము. అందుకని కపిల భగవాన్ని అర్థం చేసుకోవడంలో తన 60,000 మంది పినతండ్రులు కూడా పొరపాటు పడ్డారు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. కపిల భగవాన్ ఉద్దేశించి 22 మల్లేశ్వరి మాత చదివారు కదా మీరు, మల్లేశ్వరి మాత హైమోతి మాత చదివారు. ఏ దేహ భాజ స్త్రీ గుణ ప్రధాన
గుణాన్ గుణాన్ విపశ్యంత్యుచ వాతమశ్చ గుణాన్ విపశ్యంత్యుచ వాతమశ్చ యన్మాయయా మోహిత చేతసత్వాం మాయయా మోహిత చేతసత్వాం విధు స్వం సంస్తం బహి ప్రకాశ భూస్వసస్తం బహి ప్రకాశ. హరే కృష్ణ ప్రభు. దేవ, నీవు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నను. భౌతిక దేహముచే అచ్చాదితులైన జీవులు నిన్ను కాంతజాలరు. ఏలయ్యనా, త్రిగుణ చోదితమకు మాయచే వారు ప్రభావితులై ఉన్నారు. వారి బుద్ధి తత్వ రజస్తమో గుణములచే అచ్చాదితమై ఉన్నందున వారు ఆ గుణముల కార్యకారణములనే కాంచుదురు. తమోగుణము యొక్క కార్యకారణముల వలన వారు జాగృ స్వప్నములందు కేవలము ప్రకృతి కళాపములనే దర్శించరు, కానీ నిన్ను చూడజాలరు. భాష్యము. మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమగు ప్రేమ భక్తిలో నిలవనిదే ఆ దేవదేవుని ఎరుగజాలడు. భగవంతుడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. కానీ బద్ధజీవులు ప్రకృతి చే ప్రభావితులైన కారణమున దాని కార్యకారణములనే గాంచెదరు, కానీ భగవంతుని కాదు. కనుక మనుజుడు అంతర్బాహ్యములలో తనను పవిత్రుని కావించుకునవలసినది. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పునరీకాక్షం సభాభ్యహంతర రుచి శుచిహి. బాహ్య శుచిత్వము కొరకు మనము దినమునకు ముమ్మారు స్నానము చేయవలేను. ఇక హరే కృష్ణ మహామంత్ర జపము ద్వారా చిత్తమును శుభ్రపరిచి అంతర శుచిత్వమును సాధించవలేను. కృష్ణ భక్తి భావనాయుతులు ఈ విషయమును ఈ నియమమును అనగా బాహ్యాభ్యంతర శుచిని తప్పక అనుసరించవలేను. అప్పుడు ఏదో ఒక నాటికి శ్రీకృష్ణుని ముఖాముఖి గాంచుట సాధ్యపడును. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. సో మనం భగవంతుడిని తెలుసుకోవడము అనేటువంటిది అంత ఈజీ కాదు. స్వయంగా భగవంతుడే పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నప్పటికీ మనం భగవంతుని అర్థం చేసుకోలేము. కారణం మనలో ఉన్నటువంటి కల్మషాలు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, అంతర్బాహ్యాలలో శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడమే కాదు, స్వయంగా ఈ పరమాత్మకు కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి చూడొచ్చు. అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి మాయ తొలగిపోవాలి, అన్ని రకాల మాయలు తొలగిపోవాలి. యోగమాయ తొలగాలి, మహామాయ తొలగాలి, అప్పుడు మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాం. అంటే మన కల్మషాలు తగ్గుతూ ఉన్నప్పుడు మాయ తగ్గిపోతూ, మాయ దూరం అయిపోతూ ఉంటుంది మనకి. కాబట్టి శ్రీకృష్ణుని ముఖాముఖి చూడడానికి సాధ్యమయ్యేటువంటి ఒకటి ఏమిటి అంటే కృష్ణ భక్తి భావనాయుతులు అవ్వాలి. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో అప్పుడు మన మీద మాయ ప్రభావం ఉండదు, అప్పుడు మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలం. నెక్స్ట్ 23 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణ. తం త్వామహం జ్ఞానగణం స్వభావం. త్వం త్వమాహం జ్ఞానఘనం స్వభావా. ప్రధ్వస్త మాయా గుణభేదమోహై. ప్రధ్వస్త మాయా గుణభేదమోహై. ససంధనాధ్యైర్మునిభిర్విభావ్యం. ససంధనాధ్యైర్మునిభిర్విభావ్యం. కథం విమూఢః పరిభావయామి. కథం విమూఢః పరిభావయామి. హే ప్రభు, త్రిగుణ ప్రభావం నుండి విడిపడినట్టి కుమారగణము సనత్ కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు వంటి వారే జ్ఞానగాన ఘనమైన నిన్ను గురించి తలపోయగలరు. కానీ అజ్ఞాని నగు నేనెట్టు నిన్ను చింతించగలను. భాష్యం. స్వభావయను పదము జీవుని నిజ ఆధ్యాత్మిక స్వభావమును లేదా స్వరూపమును సూచించును. స్వరూప స్థితిలో నెలకొలినప్పుడు అతడు ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడు కాడు. సాగుణాన్ సమతి తేత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భగవద్గీత 14.26 అంది. మనుజుడు త్రిగుణ ప్రభావం నుండి బయటపడినంతనే బ్రహ్మభూత స్థితిలో నెలకొను. కుమారగణము నారదుడు మున్నగవారే ఆ విధముగా నెలకొలిన మహనీయులకు చక్కని ఉదాహరణము. అట్టి ప్రామాణికులు తమ స్వభావం చే దేవదేవుని స్థితిని ఎరుగగలరు. కానీ ప్రకృతి ప్రభావం నుండి బయటపడని బద్ధజీవుడు భగవంతుని ఎరుగుటకు అసమర్థుడగును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి
త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ భవర్జున అని భగవద్గీత 2.40 బోధించను. అనగా మనుషుడు త్రిగుణ ప్రభావం నుండి బయటపడవలసి ఉన్నది. త్రిగుణ ప్రభావం లేనిదే నిలిచిండు వాడు దేవదేవుని అవగతం చేసుకునేందు అసమర్థుడై ఉండేది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. త్రిగుణ ప్రభావం నుంచి బయటపడాలి. త్రిగుణ ప్రభావం లేనటువంటి కుమారగణం, సనత్కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, అలాంటి వాళ్ళే పూర్తిగా జ్ఞానపూర్ణమై ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళు కూడా నీ గురించి తెలుసుకోలేకపోతుంటే మాలాంటి అజ్ఞానులు నీ గురించి ఎలా తెలుసుకుంటారు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఒక విషయం మనకు తెలుస్తుంది, మనము సత్వగుణంలో ఉండడం కాదు, సత్వగుణాన్ని కూడా జయించాలి, శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. భౌతిక గుణాల యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి, నిర్గుణులము అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం భగవంతుడి గురించి తెలుసుకోలేస్తాం. అందుకనే మనకి నిస్త్రైగుణ్యోభవ అర్జున, ఎప్పుడైతే మనం నిస్త్రైగుణ్యులం అంటే ఈ మూడు గుణాల యొక్క ప్రభావం నుంచి బయటకు వస్తామో అప్పుడు మనము భగవంతుడి గురించి అర్థం చేసుకోగలుగుతాము, అప్పుడు లేకపోతే మనం అసమర్థులుగానే ఉండిపోతాం. నెక్స్ట్ 24 సత్యవతి మగది. హరే కృష్ణ. ప్రశాంత మాయా గుణకర్మలింగ, ప్రశాంత మాయా గుణకర్మలింగ, మనామ రూపం సదసద్విముక్తం, మనామ రూపం సదసద్విముక్తం, జ్ఞానోపదేశాయ గృహీత దేహం, జ్ఞానోపదేశాయ గృహీత దేహం, నమామహే త్వాం పురుషం పురాణం, నమామహే త్వాం పురుషం పురాణం. ఓ పరమ ప్రశాంతుడా, ప్రకృతి కామ్య కర్మలు తత్ఫలితముగా కలిగిన నామరూపంలో నీ సృష్టియే అయినప్పటికీ నీ వానిచే ప్రభావితుడు కావు. కనుక నీ దివ్య నామము భౌతిక నామములకు భిన్నమైనది, నీ రూపము భౌతిక రూపములకు భిన్నమైనది. భగవద్గీత వంటి ఉపదేశములను మా కొసగొట్టయ్యకే భౌతిక దేహమును పోలిన రూపమును ధరించినను నిజమునకు నీవు ఆది పురాణ పురుషుడు. అట్టి నీకు నా వందనములు. ప్రపదవారి భాష్యము స్తోత్రరత్నము 43 నందు శ్రీ యమునాచార్యులు యామునాచార్యులు ఈ కింది శ్లోకమును పలికిండిరి. భవేంతమేవాను చరన్నిరంతర ప్రశాంతని శేష మనోరథాంతర కథాహ మైకాంతి కనిచ్చ కింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవితం. నిన్ను నిరంతరము సేవించడం ద్వారా మనుషుడు సమస్త భౌతిక వాంఛన నుండి విడివడి పూర్తిగా ప్రసన్నుడు కాగలడు. ఎన్నడూ నీ నిత్య సేవకునిగా నెలకొని ఇంతటి పరమ యోగ్యుడగ ప్రభువును పొంది తిని అని ఆనందం అనుభవించదను. మనోరథేనా సతి ధావతో బహి, మానసిక పరిధిలో వర్తించువాడు లౌకిక కర్మలకు దిగజారియే తీరును. కానీ భౌతిక కల్మషములు భగవాను ఎందు కానీ విశుద్ధ భక్తిని ఎందు కానీ ఉండదు. కనుకనే భగవాను నిచ్చుట ప్రశాంత అని సంబోధించినాడు. అనగా భౌతిక అస్తిత్వం కలత లేనట్టు పరమ ప్రశాంతుడని భావము. భగవంతునికి భౌతిక నామరూపములు లేవు, కేవలం మూర్ఖులే భగవంతుని నామరూపములు భౌతికములని తలంతురు. అవజానంతి మా మూఢ మానుష్యం తను ఆశ్రితం. దేవదేవుడు ఆది పురాణ పురుషుడు అయినను అజ్ఞానులు అతని రూపరహితయ్యనియే తలంతురు. భౌతిక భావనలు అతడు రూపరహితుడైనను నిజమునకు దివ్య రూపం అంటే సచ్చిదానంద విగ్రహాలు కలవాడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఓకే. ప్రకృతి కామ్య కర్మలు తత్ఫలితంగా కలిగేటువంటి నామరూపములు నీ సృష్టి అయి ఉన్నవి. ఇలాంటి సృష్టిలోకి నువ్వు దివ్యమైనటువంటి వాడివి వస్తావు. ఎందుకు అనంటే సాంకేతత్వాన్ని బోధించడం కోసం, మమ్మల్ని ఉద్ధరించడం కోసం, భగవద్గీతను బోధించడం కోసం భౌతిక విశ్వంలోకి, భౌతికమైనటువంటి వ్యక్తుల రూపాన్ని దాల్చి నువ్వు వస్తావు. కానీ నువ్వు అలా వచ్చినప్పటికీ ఈ భౌతిక విశ్వం యొక్క ప్రభావం నీ మీద ఉండదు, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు, ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా నువ్వు అతీతుడు అయినటువంటి వాడవు అనేటువంటి విషయం చెప్తున్నావు. నీవు ఆది పురాణ పురుషుడివి. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు? ఈ భౌతిక విశ్వం పుట్టక ముందు నుంచి కూడా నువ్వు ఉన్నావు. అలాంటి నీకు నా వందనములు అనేటువంటి విషయం చెప్తున్నాను. అయితే ఇక్కడ మనకి ప్రపద వారు ఏం చెప్తున్నారు అనంటే, భగవంతుని నిరంతరం సేవించడం ద్వారా మనం భౌతికమైనటువంటి వాంఛల నుంచి విడిపడిపోయి ఆ తరువాత మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతాం, మనం కూడా ప్రసన్నం అవ్వగలుగుతాం. అప్పుడు
నిత్య సేవకుడిని నేను అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా ఆ సేవలో ఆనందాన్ని అనుభవించడము అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో కానీ భక్తుడికి మాత్రమే తెలుస్తుంది భగవంతుడి యొక్క స్థితి. భగవంతుడు ఒకవేళ ఈ విధంగా మనుషులలా శరీరాలను తీసుకొని ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు మనమందరం మామూలు మనిషి అని అనుకుంటే భక్తుడు మాత్రం మామూలు మనిషి అని అనుకోరు, ఆయన్ని స్వయంగా భగవానుడు అని చూస్తారు. అందుకనే మూడులు మాత్రమే భగవంతుడు ఈ భౌతిక విషయంలోకి అవతరించినప్పుడు మనుషులతో సమానమైనటువంటి వ్యక్తి మనందరి లాంటి మనిషే అని అనుకుంటారు. అవధానాంతి మా మూడ మానుష్యం తను మాశ్రిత. ఓకే, కాబట్టి భగవంతుడి యొక్క రూపము ఇలాంటి మనుషుల రూపంలో ఉన్నంత మాత్రాన భౌతికం కాదు, ఆయన సచ్చిదానంద విగ్రహుడు. సచ్చిత్ ఆనందం విగ్రహుడు, విగ్రహము అంటే రూపం ఉంది అని అర్థం. అలా రూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం సూర్యకుమారి మాత. త్వన్మాయా రచితే లోకే వస్తు బుద్ధ్యా గృహాదిషు. హరే కృష్ణ ప్రభుజీ. త్వన్మాయా రచితే లోకే వస్తు బుద్ధ్యా గృహాదిషు. భయంతి కామ లోభేర్యా లోభేర్ష్యాం మోహ విభ్రాంత చేతసః. భ్రమంతి కామ లోభేర్ష్యా మోహ విభ్రాంత చేతసః. దేవా, కామము లోభము ఈర్ష మోహము మున్నగు వాని ప్రభావం చే ఎవరి చిత్తములు విభ్రాంత మగునో వారు నీ మాయచే సృజింపబడిన ఈ జగత్తులో గృహాదుల యందు అనురక్తులగుదురు. ధారాపుత్ర గృహాదుల ఎడ అనురక్తులైన వారు ఈ జగత్తునందే నిరంతరము పరిభ్రమింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఏవైతే హరిషడ్ వర్గాలు, వీటన్నిటి యొక్క ప్రభావంతో భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు నీ మాయ చే సృపింపబడినటువంటి జగత్తులో గృహాదులు ఎందు అనురక్తి అవుతారు, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వీళ్ళందరూ కూడా. నీ మాయతో సృష్టింపబడ్డది ఇదంతా కూడా. కానీ అలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పుత్రులు వాళ్ళ యొక్క పౌత్రుల మీద ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు. నిరంతరము అలా ఉన్నటువంటి వ్యక్తి ఈ భౌతిక విశ్వంలో పరిభ్రమిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చదవండి మాత, సూర్యకుమారి మాత చదవండి. ఆద్యన సర్వభూతాత్మన్ కామ కర్మేంద్రియాశయః. ఆధ్యన సర్వభూతాత్మాన్ కామ కర్మేంద్రియాశయః. మోహ పాశో దృఢశ్చిన్నో భగవంస్తవ దర్శనాత్. మోహ పాశో దృఢశ్చిన్నో భగవంస్తవ దర్శనాత్. ఓ సర్వభూతాత్మ దేవదేవ, నీ దర్శనం మాత్రము చేత నేనిప్పుడు దుస్తరమగు మాయకు భవబంధమునకు మూల కారణమగు కామము నుండి ముక్తుడనైతిని. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ఒక్కసారి భగవంతుని దర్శనం చేసుకుని ఆయనకి మనము సాష్టాంగ దండ ప్రణామం చేసాము అని అంటే మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి, మనము భవబంధ విముక్తులం అయిపోతాం. అదే ఇక్కడ చెప్తున్నారు, నీ దర్శనం వలన నేను భవబంధ విముక్తుడనయ్యాను, కామము నుంచి విముక్తుడిని అయిపోయాను, భవబంధానికి కారణమైనటువంటి కామం నుంచి నేను విముక్తుడిని అయిపోయాను అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం భగవంతుని దర్శనం చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఆపుదామండి ఇక్కడికి, ఈ 4 శ్లోకాలు మళ్ళీ రేపు చదువుకుందాం. రేపు చదువుకుందాం మాతాజీ 4 శ్లోకాలు, టైం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో నమో కృష్ణ 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 హరే రామ రామ రామ.